చూసే దృష్టిని బట్టి అభివృద్ధి కనిపిస్తుందని వైసీపీ పాలన విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షానికి అభివృద్ధి కనిపించట్లేదని అన్నారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. పథకాల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. రాను రోజులు సీఎం జగన్పై మరింత ఆదరణ పెరుగుతుందని, వచ్చే ఎన్నికలు ఈ విషయం స్పష్టమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే కేంద్రం మరింత చర్చలు జరపాలంటున్న డిప్యూటీ సీఎంతో మరిప్పుడు రాజేష్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తి, ఈ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేశారా, ఎలా ముందుకు వెళ్తారా, ఇది ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మనతో ఉన్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మనతో ఉన్నారు అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏడాది పాలనకు ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు స్కీమ్స్ ఈ ఒక్క సంవత్సరంలో అయిపోయింది. నవరత్నాలు పంపిన వరకు మీరు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఏ రకమైన సత్ఫలితాలు ఇచ్చాయండి? చూద్దాం సత్ఫలితాలు ఏమిచ్చాయన్నది మనకి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నుంచి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు డబ్బులు ఖర్చు లేకుండా ఎన్నికలు జరపాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన చేయం, ఆయన యొక్క తపన పడేది. అంటే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు అనేది అదొక త్యాగ్యం, దాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తాను. ప్రధాభిమానంతో ఖచ్చితంగా ఎన్నికపోతామనేది అపారమైన మాకైతే ఉంది. ఎందుకంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమంలో ఇంత చక్కగా పగడదండి అమలు చేస్తున్నారు, మరొకటి లేదు భారతదేశంలో. సంక్షేమ పథకాల ప్రకటనలతో బాగానే ఉంది, అమలు వచ్చేసరికి కాస్త చిన్న చిన్న లోపాలు కనపడుతున్నాయి. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వందల వరదలు, తుఫాన్లు, వసపట్టి ఈ కరోనా కూడా వచ్చింది, వీటన్నింటినీ ఎలా క్రాస్ చేస్తారు? ఇప్పుడు డెమోక్రసీ ఒక 5% 10% కొంత లోపాలు ఉంటాయి. ఏమన్నా ప్రైవేట్ పూర్తి స్థాయిలో 70% ఎక్కడ లోపం లేకుండా జరిగిపోతుంది, అది కష్టం. అది పెద్ద లోపంలో మనం 5% లోపం లోపంగా చూడకూడదు. వీలైనంత వరకు అందరికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తాం. రానున్న ఎన్నికలు వీటిని వేరు చేసుకుని ఎంతగా దిగుబడి పార్టీని ముప్పు తెచ్చే ప్రమాదం లేదంటారా? ప్రజలు ఏమీ అమాయకులు కాదు. మనం చిటికెత్తే మనం కూడా వచ్చేసి రోజుల్లో అటువంటి నాయకులు లేవు. ఖచ్చితంగా మాది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క పరిపాలన లెక్కలు ఓటర్లు చూపించబోతున్నాం కన్నా ఇప్పుడే తెలుస్తుంది. ప్రజలంతా విజ్ఞత లేకపోలేదు, ఈ కీచురాలని పెద్దగా పట్టించుకోవాలి. అన్నీ ఇక్కడితో సంస్థపోతాయి, అన్నీ మామూలు అయ్యవన్నీ ఎందుకు వీళ్ళందరూ చేసే పన్నెండు పత్తి పరిపాలన అవసరం లేదు. నేను నిర్ణయించుకునేటప్పుడు చాలా చక్కగా నిర్ణయమే తీసుకుంటాను, ప్రజలు ఏమీ తప్పులు చేయాలి. మనం చేపడుతున్న పథకాలను కొనసాగించాల్సి ఉందా, భవిష్యత్తులో మరి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇక్కడ ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన రిజర్వ్ బ్యాంక్ ప్రజల్లోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే దేశంలోని అనుకూల ఖచ్చితంగా లేకపోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటన తీసుకొచ్చాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అనుకోవాలి, మన రాష్ట్రాన్ని విన్నాను, అన్ని రాష్ట్రాలను కూడా ఈ ఖండాన్ని కట్టేసి ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. 20 లక్షల కోట్లు సరిపోయింది, 20 లక్షల కోట్లు కూడా అన్ని పేద ప్రజలకి పెద్ద పెద్దలు సెక్రటరీలు లేదు, భగవంతుడి సెక్రటరీలు తీసుకుని దాచుకుంటారు తప్ప జత పేద ప్రజలు ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేయదనివ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని మరి ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఇది మొత్తం చూసుకుంటే చేసాం, ఇవన్నీ కూడా అమలు చేసాం. ఏదేమైనా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మావో మేము చర్చించుకుంటాం, దాన్ని పరిష్కరించుకుంటాం అన్నది. ఇక చూసుకుంటే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కేంద్రం ఇస్తున్న సాయాన్ని మరోసారి పేదలతో చర్చించాలి, రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఏ రకంగా ముందుకు తీసుకురావడంపై ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరుతారు. కెమెరామెన్ మురళితో రాజేష్, 99 టీవీ, తూర్పుగోదావరి జిల్లా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.